కలకత్తాలో ఒక ట్రైన్డ్ డాక్టరు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా కొన్ని వేల మంది పేషెంట్లు, వందల మంది డాక్టర్లు ఉన్న ఏరియాలో కరెక్ట్ అసలు అంత అత్యంత కీరతకం. ఇప్పుడు మనం మృగంలాగా తయారవుతున్నాడు సార్. ఇప్పుడు ఎన్ని కేసులు వేరు, ఈ కేసు వేరు సార్. ఎందుకంటే మనం దిశ కేసు తీసుకున్నా, ఇంకా నిర్భయ కేసు ఎక్కడ తీసుకున్నా, ఇంత గవర్నమెంట్ వి డోంట్ హావ్ వర్డ్స్ టు కండెమ్ సచ్ హీనియస్ యాక్ట్. అసలు యాక్చువల్లీ మన పదజాలం సరిపోదు ఆ దుర్భరమైన ఇంట్లోకి వచ్చి చేసినట్టే ఉన్నది కదా. చాలా చాలా దారుణం. వర్క్ చేసే ప్లేస్ వచ్చి ఈమె ఎక్కడికి వెళ్ళలే. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే మహిళలకు ఎంత పడే, ఏ మేరకు రక్షణ ఉంది ఈ సమాజంలో అనే దానికి అది ఒక దర్పణం లాంటి విషయం అనమాట. అది ఎవరి ప్రభుత్వం కాదు, మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ, కానీ మహిళల మీద అంత దురాగతాలు జరిగితే సైలెంట్గా అయితే ఉండకూడదు, అది తప్పు. దాన్ని నేను ఈమె మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏదైతే ప్లేస్లో ఇష్యూ సంఘటన జరిగిన ప్లేస్లో కరెక్ట్ రినోవేటివ్గా అంతా కూలగొట్టడము, మళ్ళీ రినోవేటివ్ చేయడం ఒక యాక్టివిటీ చేస్తుందంట. దీన్ని హైకోర్టు అయితే అక్కడ తీవ్రంగా ఖండించి దీన్ని సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చినట్టున్నారు. ఇచ్చేసారు. అవును. మళ్ళీ సిబిఐకి ఇచ్చినాక మమతా బెనర్జీ ర్యాలీ చేస్తుంది, ధర్నా చేస్తుంది. అంటే ఈమెదే గవర్నమెంట్ గా ఇప్పుడు ఒకవేళ ఈమె అలా కాదు చిత్తశుద్ధికుంటే ఒకవేళ ఇప్పటికి అంత అయిపోయింది. అంటే ఒక మహిళగా ఆయన సాటి మహిళ మీద జరిగిన అత్యాచారాల మీద తన నిరసనను వ్యక్తం చేయడానికి ఆమె ర్యాలీ చేసినా, ధర్నా చేసినా, ఆమె కండెమ్ చేసినా, ముఖ్యమంత్రి ఆమె కదా. కరెక్టే సార్, ముఖ్యమంత్రి ఆమె అయినప్పటికీ కొన్ని సందర్భాలలో జరిగే సమాజంలో జరిగే, ఇప్పుడు మమతా బెనర్జీ ప్రమేయంతో అట్లాంటి సంఘటన జరగలేదు కదా. ఆమె పరిపాలనలో అట్లాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో నిమగ్నమైన వాళ్లతో మమతా బెనర్జీ సంబంధాలు, ఒక రకంగా అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరే, దాంట్లో డౌటే లేదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది క్వైట్ విజిబుల్ టు ది నేకెడ్ ఐ, దాంట్లో మనం కాదనట్లేదు. అట్లాంటి సంఘటన ఇప్పుడు మరి మన రాష్ట్రంలో జరగలేదు. మన జడ్చర్లలో జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా తక్కువదా, చిన్నదా? ఆ చెప్తున్నాను, ఒక ఒక ఇప్పుడు ఒక మహిళను పట్టుకొని అంత థర్డ్ డిగ్రీ మెథడ్ పెట్టేసేసి నాగరిక సమాజం తల దించుకునేలాగా ప్రవర్తించింది. అది ఏమైనా సింపుల్ ఇన్సిడెంట్? అది ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏమైందంటే సార్, ఒక 500 మూకాలు వెళ్ళి మళ్ళీ అదే హాస్పిటల్కు కరెక్ట్ ఇది డాక్టర్ల మీద దౌర్జన్యం చేయడము, తర్వాత అక్కడ భయభ్రాంతులకు గురి చేయడము, అక్కడ ఆధారాలు కొంచెం లేకుండా చేయడము, తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా ఓపీలు బంద్ చేస్తున్నారు, అవుట్ పేషెంట్ వార్డు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో కూడా, సికింద్రాబాద్ దగ్గర మోడా మార్కెట్ లో గానీ ఇక్కడ చేస్తున్నారు. దాన్ని నేను ఖండించిన ఆట చేయద్దు. ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ మీరు ఇక్కడ ప్రజలను ఎందుకు హెరాస్ చేస్తారు? యూ అటెండ్ టు యువర్ డ్యూటీ. డెఫినెట్ గా ప్రభుత్వానికి అది బాధ్యత, డాక్టర్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, ఆయన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా దాని మీద రెస్పాండ్ అయినాడు. దాని గురించి చర్చ రచ్చ అయితే జరుగుతుంది, జరుగుతుంది. ఎందుకంటే సార్ ఇది కలకత్తాలో గాంధీ హాస్పిటల్ ఎక్కడైనా జరగచ్చు సార్, ఎక్కడైనా జరగచ్చు, హాస్పిటల్లో జరగచ్చు, జరగచ్చు. ఇక్కడైతే ఇంకా మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి సంఘటన ఎవ్వడు, నాగరిక సమాజం ఎప్పుడు కూడా అట్లాంటి అత్యాచారాన్ని యాక్సెప్ట్ చేయదు. అది నా ఉద్దేశం అండి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాకు టైం కేటాయించారు. ఇదండి అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో సంచలన ఇంటర్వ్యూ. కోల్కతాలో జరిగిన ఇష్యూని మాత్రం పెద్ద మొత్తంలో ప్రతి ఒక్క వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా ఖండించాలి. ఒకవేళ గ్యాంగ్ రేప్ అయితే కనుక వాళ్ళందరినీ దొరకబట్టాలి, చేయాలి. చాలా దారుణం అది కలకత్తా విషయం. చాలా ఇప్పటికే మేము లేట్గా స్పందించాల్సింది వచ్చింది, ఇప్పటికే స్పందించాల్సి ఉండే కొన్ని వేరే పర్సనల్ విషయాల వల్ల స్పందించలేదు. పెద్ద మొత్తంలో అయితే జరగాలి, ఇంకా చట్టాలు రావాలి బలంగా. ఈ అమ్మాయిల విషయంలో కానీ, వర్క్ చేసుకునే డాక్టర్ల విషయంలో కానీ, ఇంకెక్కడైనా సరే అసలు చట్టాలు ఇంత వీక్గా ఉండడం వల్లనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. నిజానికి కొన్ని చట్టాలు దుబాయ్లో అరబ్లో చేసినట్టు ఎవడన్నా తప్పు చేస్తే మరి బహిరంగంగానే మరి ఏదన్నా చేసేటట్టు అన్ని ఆధారాలు ఉంటే ఒక నెల రోజులలో, రెండు నెలల్లో అది అయిపోయి త్వరితగతిన న్యాయం. అంతేగాని ఒట్టిగా ఆరోపణ చేయగానే ఒక రెండు నెలలు ఎంక్వైరీ చేసి మొత్తం అంత టైం ఇచ్చి ఒకవేళ పూర్తి ఆధారాలు లభిస్తే కఠినాతి కఠినమైన శిక్షలు, త్వరితగతిన నేరస్తులకు శిక్ష పడే ప్రక్రియ. ఇట్లాంటి దుర్మార్గులను జైల్లో పెట్టి మేపడము, తిండి పెట్టడము మరీ అంతగా నేనైతే సమర్థించలేదు మా పర్సనల్ సార్. నాకైతే అనిపిస్తుంది ఇంత దారుణం మళ్ళీ ఒక్కోటి చేయొద్దు అంటే కనుక, ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే మాత్రం మనిషిని చంపేసారు కూడా 90 డిగ్రీస్లో కాళ్ళు చేయడం ఏంది, నోట్లకి వెళ్ళి రక్తం, కళ్ళల్లోకి వెళ్ళి రక్తం, ప్రైవేట్ పార్ట్స్లోకి రక్తం. అత్యంత కిరాతకంగా ఆ అమ్మాయిని బాధ పెట్టిరు ఆ మేడంను, డాక్టర్ను. అసలు ఎంత అది ఊహించుకుంటేనే దారుణంగా ఉంది. ఇట్లా చేసిన వ్యక్తులను దొరకబట్టి వాళ్ళకు కూడా అంతకంటే కఠినాతి కఠినంగా శిక్షించేటట్టు
చట్టాలు కూడా రూపొందించుకోవాలి. అసలు భయం లేకుండా పోయింది నా కొడుకులకు. ఇట్లాంటి సైకోలను, శాడిస్టులను కూడా ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము ఏరివేయాలి. కరెక్ట్. ఎందుకంటే చాలామంది గంజాయి కడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే డ్రగ్స్ కడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కడ పడితే, ఎవరిని పడితే వాళ్ళను, చిన్నపిల్లలను చూడట్లేదు, పెద్దోళ్ళని చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు. కాబట్టి పోలీసులు స్పెషల్ ఫోకస్ ప్రతి గ్రామంలో కానీ ప్రతి గల్లీలో కానీ తేడాగాలు ఎవరైతే ఉంటారో, ఎంత వంకర వంకర బిహేవ్ చేయడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఒక సోషల్ విజిలెన్స్ ఉండాలి. మహిళల ప్రొటెక్షన్ విషయంలో కూడా కొంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ పోలీసు యంత్రాంగం ప్రతి ఒక్కరిని పిలిచి కౌన్సిలింగ్ స్క్రీనింగ్గా ఉంది. స్క్రీనింగ్ అనేది చేయకపోతే ఇంకా ఈ అరాచకాలు ఎక్కువనే పెరుగుతాయి. ఇట్లనే అరాచకాలు పెరుగుతాయి. ఇప్పుడు పూజకు వానికి రాని పువ్వు ఉన్నట్టే అసలు సమాజానికి వానికి రాని మనుషులు కూడా ఉన్నారు. కరెక్ట్. వీళ్ళు చేయలే నేర ప్రవృత్తితోనే బతుకుతూ ఉంటారు. కరెక్ట్. కొందరు శాడిస్టులు, క్రిమినల్స్ ఉంటారు, వాడికి ఒక పైశాచికం, అవతల వాళ్ళని రేప్ చేసినా, చంపినా, కొట్టినా, ఏడ్పించినా ఆడుకో సైకోలు ఉంటారు. కాబట్టి ఇట్లాంటి సైకోలను ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రశ్నించే గొంతుకల మీద కాకుండా, మన నిరుద్యోగుల ఉద్యమం జరిగినప్పుడు కానీ ఇంకో ఉద్యమం జరిగినప్పుడు కానీ ప్రశ్నించే వాళ్ళని లిఫ్ట్ చేసే బదులు సైకోవాళ్ళను, మురుకులను, రాక్షసులను, 24 గంటలు మత్తులో ఉండేటోళ్లను, లేకపోతే ఆల్రెడీ నేర చరిత్ర ఉండి గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలవా కొట్టినోడు ఉంటాడు, దగ్గర వాళ్ళను కొట్టినోడు ఉంటాడు. కరెక్ట్. ఇట్లాంటి వాళ్ళ మీద కనీసం నీగా కౌన్సిలింగ్ లేకపోతే కనుక వీటిని ఆపడం ఎవడి వల్ల కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఆపాలంటే వాళ్ళ మీద నిఘా ఉండాలి. ప్రతి గ్రామాన ఊర ఊరిన కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వమే పోలీసుల ద్వారా చైతన్యం చేయాలి. మీరు ఎవరన్నా తప్పులు చేస్తే ఇట్లాంటి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి చెప్తూ ఆ రకంగా ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ, శరత్ సార్ కూడా చాలా రోజుల తర్వాత మనకు సమయం ఇచ్చిండు, చాలా విషయాల మీద మాట్లాడిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి శరత్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ.